అసలే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఆపై చేతిలో ఉన్న క్రేజీ ఆఫర్స్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఇక చెప్పేదేముందే రష్మిక రెమ్యుండ్రేషన్ పెంచితే తప్పేముంది ఇది రష్మిక రెమ్యుండ్రేషన్ పెంచారు అని వస్తున్న వార్తలపై ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇక వీడి రియాక్షన్ను పక్కన పెడితే రష్మిక రెమ్యుండ్రేషన్ చుక్కలను తాకుతుంది అనేది ఇప్పుడు ఒక సెన్సేషన్ కన్నడ నాట హీరోయిన్గా అడుగుపెట్టి తెలుగు నాట చలో సినిమాతో జర్నీ స్టార్ట్ చేసిన రష్మిక రీసెంట్ పాన్ ఇండియన్ హిట్ పుష్ప సినిమాతో నేషనల్ గా మారిపోయింది నార్త్ లోను క్రేజీగా సినిమా ఆఫర్లను పట్టేసి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటూ తాజాగా తన రెమ్యుండరేషన్ను కూడా పెంచింది అట రష్మిక పుష్ప సినిమా ముందు వరకు రెండు కోట్లు మాత్రమే గా తీసుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా హిట్ తర్వాత తన ను అమాంతంగా పెంచేసింది హిందీ సినిమాలకు నాలుగు కోట్లు అని తెలుగు సినిమాలకు మూడు కోట్లు అని గా రెమ్యునరేషన్ కూడా ఫిక్స్ చేశారట ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం రష్మికకు పాన్ ఇండియాలో ఉన్న క్రేజ్ను చూసి అంత మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెబుతున్నారట తాజాగా సీతారామం సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపించే ఆకట్టుకుంది రష్మిక ఈ సినిమాలో ముస్లిం యువతి ఆఫ్రిన్ పాత్రలు నటించి అభినయపరంగా మరోసారి మంచి మార్కులు కొట్టేసింది ప్రస్తుతం ఆమె చేతిలో టూ వారసుడు సినిమాలు ఉన్నాయి అలాగే హిందీలో మిషన్ మచ్ను గుడ్ బై అండ్ సినిమాలో నటిస్తోంది